मसक चीकली मसक चीकली మరే చూస్తే బాగుండేదని తర్వాత తర్వాత అనుకున్నాను అనుకో ఏమైనా కిరణ్ గారి వరుస నాకే నచ్చలేదే వాడి సంగతి సరేనండి అమ్మాయి మనీ ప్లాంట్ తీగలా ఎది కూర్చుంది ఎవరైనా ఆడపిల్ల పెళ్లి గురించి ఆలోచిస్తారా అబ్బాయి పెళ్లి గురించి గంగవరలు ఎత్తిపోతారా అమ్మా నేను బిఎస్సీ పూర్తయ్యేదాకా మాట ఎత్తొద్దన్నానా అది నీ మొహం ఊరుకోవే
ఏమండి రాజమండ్రిలో ఒకరికి రెండు పూల తోటలు మూడు కూరల తోటలు ఉన్నాయండి మన అమ్మాయిని అక్కడ ఇద్దాం వాళ్ళకి తోటలేనా అబ్బాయిలు కూడా ఉన్నారా ఇద్దరు అబ్బాయిలండి మా చెంతని చెప్పింది సువర్ణక సంబంధం చేసుకుంటే లాంచాల కింద మొక్కలు బాదులు పుచ్చుకుని కొంపంతా పెట్టుకోవచ్చు మరే ఇంకక్కడికి ఆపు ఇప్పటికే ఇంటి నిండా పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టి చింత పిల్లడు ఎలా చేశావు రాత్రైతే పుల్లు బల్లు కర్ర వస్తాయని భయపడి వస్తాను నేను అక్కడే ఉండు ఎరా తెచ్చావా మన ఎంకై కొట్లో బెల్లం జీడిపప్పు లేదంట ఇది తెచ్చానండి ఇదిగో ఇది పెట్టి చెడుకో ఏంటండి అది ఏం లేదు లడ్లు పనివార్చే తిప్పించి తింటున్నారన్నమాట మీకు మధుమేహం తీపిదనంత డాక్టర్ చెప్పాడా చెప్పారనుకో అయినా కావుడు అదేనే అప్పుడప్పుడు కాస్త జీవ చాపల్యం ఇందా పేరెంట్ కలిసానన్నారు మరే కిరణ్ జాతకం ఇచ్చాను మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని చెప్పాను ఆయన ఇడుకులో రెండు మూడు సంబంధాలు ఉన్నాయట మరి ఈ విషయం ఈ రోజు అబ్బాయి గుర్తు నాశపడేస్తాను ఎందుకు నాన్న ఎల్లుంటున్న సెలవు లేకపోతే ఎలాగు నేను మెడ్రస్ వెళ్తున్నాను కదా అన్నయ్య నేను చెప్తాలే సరే అయితే ఓ నెల రోజుల్లో సంబంధం కుదిరిపోతుంది పెళ్లి వద్దని పెళ్ళామంటే భయమని ఇలాంటి నంగి నంగి వేషాలు వేద్దానని గట్టిగా చెప్పు నిజంగా అలా అన్నాడే నాన్న నిజం అన్నయ్య తెలిసిన వాళ్ళతో సంబంధాలు చూడమని చెప్తాను అన్నాడు ఆడపిల్లవి నీ పెళ్లి చేయకుండా నాకు తొందర ఏమిటి చదివేదాకా నేను చేసుకున్నాను ప్రమోషన్ వచ్చేదాకా నేను చేసుకుని అంటాను ఇంకా ప్రమోషన్ ఏమిటన్నయ్య మొన్నేక అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యా పెళ్లి చేసుకోనయ్యా వదిన స్థిల్లు కలకల్లాడుతుంది ఏమంటా ఏమి అన్ని ఈ ఇల్లు నీది ఆస్తి నీది అధికారం నీది నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాలా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ నీ ఇష్టం వచ్చినన్ని మాట్లాను చచ్చినట్టు పడి ఉంటాను ఇప్పుడు గడ్డం తీసుకోనా వద్దా ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట చూడమన్నాను తప్ప చూస్తూనే ఉన్నానే గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను వయస్సు దాటిపోయింది నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు ఏం చేయను చావనా అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను బాబు గారు ఇటు హలో పాపారావు గారు ఏమిటి భార్య భర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసరాడుకుంటున్నారు ఏమిటి విశేషం సరస అదొక్కడే తక్కువైంది నా బతుక్కి అరే పేపర్ వచ్చినట్టుందే వెరీ గుడ్ అది చొక్కా ఏమిటండి అలా ఉంది ఏమోనండి ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను పిచ్చి పిచ్చిగా ఉంది కదా మీకు బాగానే ఉంది అందుకే తెచ్చుకున్నానండి ఎన్నింటి వాడు అబ్బాయిది అదే ఆ బొంబాయి కురాడు వాడిది వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీ కళ్యాణా పీరువా తెరిచింది అద్దె విషయం అడగండి అడిగే లాభమే నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు ఆ భలే వారు ఇస్తానండి హలో ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి ఎవరివి ఏమో నాకే తెలుసండి రాత్రి టీ దగ్గర గుళ్ళు హరికథ వెళ్ళారండి ఎస్ గుడ్ మార్నింగ్ సార్ కొన్ని అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి ప్లీజ్ కమ్ హియర్ ఐఎమ్ రెడీ సార్ కూర్చో టు మెసెస్ రావ్స్ రేడియో సర్వీస్ అమలాపురం విత్ రిగార్డ్ టు ఆర్డర్ ఫర్ ఎల్పి 4535 We are sorry to inform you that the stocks are exhausted. As they are expected in a week, your order will be kept in pending. Thanking you, etc. To Mrs. Sir. Yes. Ellu na birthday, sir. Very good. Many many happy returns of the day. Thank you, sir. ఆ రోజు మన ఆఫీస్ స్టాఫ్ కి మా ఇంట్లో చిన్న పార్టీ ఇస్తున్నాను మీరు తప్పకుండా రావాలి సార్ పార్టీలకు రావడం నాకు అలవాటు లేదని మానేయకండి సార్ ప్లీజ్ ఓకే ఎల్లుండి కదా ఆలోచిస్తాను ఈ లెటర్ టైప్ చేసి తీసుకురా ఓకే సార్ సార్ బయోటెక్ ఫైల్ మీ దగ్గర ఉందండి ఉంది సార్ ఇందులో పేపర్ ఉంది సార్ మీద అనుకుంటాను ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ మన ఆఫీస్ లో లేడీ స్టాఫ్ గోళ రోజు రోజుకి పెరిగిపోతుంది సార్ ఐఎమ్ అనేబుల్ టాలరేటెడ్ ఈ కాగితం చూడండి ట్యూబ్ లైట్ ని దాచి నా ఫైల్లో ఉంచారు ఇక్కడ టమిలియన్స్ నడిపే కంపెనీలు చూడండి ఎంత సిస్టమాటిక్ ఉంటాయో మన తెలుగు వాళ్ళ కంపెనీలో ఇంత ఇండిసిప్లిన్ ఉంటాం నాకేం నచ్చలేదు సార్ బాస్ కి ఈ విషయం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు కిరణ్ తెలుగు పిల్లలు కదా అని ఆయనకు అభిమానం మన వాళ్ళక హుషారు ఎక్కువ రోజు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా ఈవేళ ఉదయం నా రూమ్ డోర్ కి ఈ కాగితం అతికించారు చూడు కట్ట ముక్కు కరెక్ట్ రా ఎవరో గానీ ఆయనకి సరైన పేరు పెట్టారు చిన్న చిన్న కాగితాల్లో వడపప్పు దద్దుచనం రాసి ఎవరన్నా ఆఫీస్ టేబుల్ టైర్లో పెట్టారా
పొద్దున తరువగానే అవే కనిపించాయి. చచ్చా రాను వెళ్ళి గోళ మరీ ఎక్కువైపోతుంది. అక్షరాలా నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సహాయిస్తారా? చెప్పరా బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేస్తావు కదా? లేదండి, రేపు నేను ఆఫీస్ సెలవేటాను. మాస్టారు మిమ్మల్ని కాదండి. నేను అదే అనుకున్నాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేస్తావు కదా? హలో ఏంటండి? హలో, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఉషా. ఏమిటి తింటున్నారు? బ్రెడ్ సార్. నాకు తినిపించరా? కమ్ ఆన్. లెట్ మీ జాయిన్ యు సార్. హాయ్ స్వీట్హార్ట్. ఇంపాసిబుల్, ఆడపిల్లలతో అలా బిహేవ్ చేయడం నా వల్ల కాదురా. షిట్, అయితే ఒకటే మార్గం, పెళ్ళి. అదేనా? నేను చేసుకోను. చేసుకోవా? ఈ బాధని దిగమింగటానికి అర్జెంటుగా ఉపయోగించాలి. తెప్పించు. బేర్ వన్ లార్జ్. ఒంటరితనం నిన్ను ఎక్కువ బాధ పెడుతుందిరా. నీలో ఏదో తెలియని వ్యాక్యూమ్ పెరుగుతుంది. అందుకే రాను రాను మరీ కుంచుకుపోతున్నా. నువ్వు సిగ్గుపడుతున్న కొద్దీ నీ స్టాఫ్ ని నాట పట్టిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ధీమా పెరుగుతుందిరా. నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది, నలుగురు దృష్టిలో నీ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే, పెళ్లి చేసుకుంటారా? థ్యాంక్ యూ. ఈ సంబరంలో ఇంకో పెగ్గేయాలి. ఇంకోట బేరాడ్ పోస్ట్. ఎవరికి? పాపారావు గారికి. సచేత్ గారు ఉత్తరం. ఈయన కుత్రం రాసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరొస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనాగా ఇచ్చే మండిపోను. చెప్తా చెప్తా. ఏమండి ఏమండోయ్, పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. ఆ మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడం మీద ఉన్నాడు. ఏమండి ఏమండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి ఉత్తరం? ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాక ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ ఆగిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నా కేసు చూడవే, ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను నాకిద్దరు కూడానా? ఓ నెల రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే. పెళ్ళైన వాడిని జుట్టు నచ్చిన వాడిని ప్రేమించడానికి ఆ పీరుకెల బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టేదేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు పళ్ళపొడి కూడా ఇవ్వదు. ఇక సిఖండి. ఇదిగో ఇక్కడ ఏం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. వెల్కమ్ సార్. క్షమించడమ్మా, నేను అట్టటోని కాను, చిన్న పనుండి వచ్చాను. ఎవరు కావాలి సార్? ఉపేంద్ర గారు ఉన్నారమ్మా. అటు వెళ్ళండి. ఇది మీకు క్షమించారండి, 12 రకాలుగా ఉపయోగపడుతుంది. 12 నొగలు ఖరీదు, 2 ఇయర్స్ గ్యారంటీ. ఆ టీవీ కలర్ అండి, బ్లాక్ అండ్ వైట్ అండి, పోర్టబుల్, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. బాబు ఉపేంద్ర గారు ఆయనే. యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ కాపీస్ ఆన్ దిస్. ఓ యా, థ్యాంక్ యూ. ఐల్ కాల్ ఎనీ లేటర్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు బాగున్నావా? మీరు నన్నే గుర్తుపెట్టరా? నేనయ్యా రంగయ్యని. సారీ, మీరెవరో గుర్తు రావట్లేదు. అవునులే, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, 5 ఏళ్ళు అయ్యి ఉంటది. అప్పటికి నువ్వు ఇంకా ఆగులేడు మొదలెట్లా. నేనయ్యా మీ నాన్నగారి స్నేహితుణ్ణి.
Hello, sir. Okay, sir, I'll send it. నీవురేనాది అలాగా ఇంకా చెరగటి ఆ చిన్న కోర్టు పనుడు వచ్చినా నువ్వు ఎక్కడే ఉన్నావు కదా పలకరించి పోదామని వచ్చినా సరే ఏటి ఆఫీస్ అంతా పొడిచిపిల్ల లాగా పడుతున్నారు బుద్ధిగా పని చేసుకుంటున్నావా లేదా పిచ్చేసుకెళ్తున్నావా అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి హెన్స్ వి ఎక్స్ప్రెస్ ఐ ఎనబిలిటీ టు ఎక్స్చేంజ్ ద బ్రోకెన్ క్యాబినెట్ ఇన్ ట్రాన్సిట్ థ్యాంక్ యూ ఎక్సెట్రా That's all. Sir. Yes? Mom, cheppanu. My birthday ivale, sir. Sorry. Naku vala. Please, sir. Meeru ostarani. My friends andariki cheppanu. Tappakunda raval, sir. Welcome, sir. Please. Thorga lopal pada. Evaraina chustaru. Chuste em, sir? Aada pillinti raavadam. Nakide first time. Excuse me. రండి కూర్చోండి ఎవరు రాలేదే ఎవరిని పిలవలేదు ఏ మీరు వస్తారని నేను రానంటే మన ఆఫీస్లో అందరినీ పిలిచేదానివా అసలు ఎవరిని పిలిచేదాన్ని కాదు సార్ Wish you many, many happy returns of the day. Thank you, sir. And a small token of good luck. Thank you very much. Oh, splendid! అది నీకు ఇది నాకే కావాలని ఇక నేను బయలుదేరుతాను మగరెట్ ఇది తీసుకోండి సార్ థ్యాంక్ యూ నీకు వద్దు సార్ నేను ఇప్పుడే పాలల్లో నానబెట్టిన అటుకులు తిన్నాను సార్ ఒకటి అడగనా అడుగు నీకు ఎందరు ఆడపిల్లలతో పరిచయం ఉంది మా చెల్లెలతో తప్ప ఈ ఆడపిల్లతో ఇంతసేపు కూడా ఎప్పుడు మాట్లాడలేదు నేను ఇంకెవరితోనూ సంబంధం లేదా ప్రామిస్ పదండి సార్ అయితే బ్రహ్మచారులు రాత్రిపూట ఏం తింటారో చెప్పండి ఏం తింటారు అంటే సారీ నాకు తెలియదు అయితే మీరు బ్రహ్మచారి కాదు సార్ సింపుల్ లాజిక్ బ్రహ్మచారి అయితే మీరు తినేది అన్నము చపాతియో ఏదో వెంటనే చెప్పేసేవారు సారీ నాకు ఆ లాజిక్ అందలేదు ఇష్టమైన మగవాడి పొందు కొరుకునే ఆడవాళ్ళు ఏం తింటారో తెలుసా సార్ తెలీదు పాలల్లో నానబెట్టిన అటుకులు అలా ఎందులో రాసింది రాసలేదు జస్ట్ లైక్ దట్ అంటే నువ్వు ఇది తెలుసుకున్నారు థ్యాంక్ గాడ్ అవును సార్ నేను కోరుకుంటున్నాను ఏ ఆడపిల్లతోనూ మాట్లాడరు గాని ఓ మంచి మనిషిని కోరుకుంటున్నాను నువ్వు నన్ను యు హావ్ గోన్ మ్యాడ్ మార్గరెట్ నువ్వు పెళ్ళైన తన్వి బిహేవ్ యువర్ సెల్ఫ్ సార్ పెళ్ళైన భర్త నుంచి దూరం అయిపోయిన దాన్ని సార్ ఐ లైక్ యూ ఐ అడ్మైర్ యూ ఐ లవ్ యూ సార్ ఐమ్ సారీ మార్గరెట్ పని పట్ల సిన్సియారిటీ గల మనిషిగా నువ్వంటే నాకు ఎంతో గౌరవం ఇలా చీప్ గా బిహేవ్ చేసే గౌరవాన్ని పోగొట్టుకోకు బాయ్ Following articles. ఉపేంద్రరావా ఉపేంద్రరావా అంత గట్టిగా అరవకండి నో తెరవయ్యా ఎందుకు ఆ అనవయ్యా ఆ అనవయ్యా ఇదిగో ఇదిగో నువ్వు కూడా ఒకటి తినవయ్యా వద్దండి ప్లీజ్ పర్వాలేదు తినవయ్యా తిను ఎందుకండి బాబు కేసు గెలిచేస్తున్నావయ్యా మూడు ఎకరాల మాగాని మందే అంత గట్టిగా బాధకండి ఇది ఆఫీస్ వినరా ఆఫీసే నింటి వరకు ఐదింటి దాకా సరే అందాకనే బయట తిరిగి వస్తాను ఆ తర్వాత మా అందుకోటి వెళ్ళి కాస్త గొంతు తడుపుకుందాం అబ్బే నాకు అలవాట్లేదండి ఏంటి అమ్మ పుట్టిన మేనమా కాడా నీ సంగతి నవ్వుతాడా నన్ను పొద్దుటేలో వాసన వచ్చింది నేను నోరు ఈ ఏటలే భయపడతావు ఎవడయ్య కుర్రాడు కిరణ్ గారు మా అసిస్టెంట్ మేనేజర్ అనగా ఈయన కూడా అట్టుకొచ్చే మన బద్దికి అబ్బే ఆయన అలాంటివి తీసుకోరు అంటే నువ్వు తీసుకుంటావు అనే కదా చూస్తున్నావా పట్టు పట్టుపోనావు మిస్టర్ ఉపేంద్ర సారీ సార్ రంగయ్య గారు అలా వెళ్ళి మాట్లాడుకుందాం పదండి పద నాకేంటి ఎక్కడైనా మాట్లాడగలనయ్యా పద వస్తాను బాబు రండి బాబు మీకు దండం పెడతాను సార్ నేను జరిగిన దానికి ఐఎమ్ సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ ఫర్గెట్ ఇట్ అండ్ డోంట్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్ డిక్టేషన్ తీసుకో
లిస్ట్ లో పెళ్లి కొడుకులు ఎవరు యోగ్యులు కరా? ఆయ్ గుంటూరుకు ఉన్నదాన్ని పెళ్లి కాలేదు కానండి, రెండు ఫ్యామిలీస్ ఇద్దరు పిల్లలనండి. బందర బతురానికి ఫ్యామిలీ కూడా లేదు కానండి, పడుకునేటప్పుడు తప్ప మిగతా ఏళ్ళంతా ఇంతలేదు జర్నాకెళ్ళి నవ్వుతూనే ఉంటాడండి. జనాలు కూడా బ్యాండీ షాప్ ఒకటి ఉందండి, ఇక్కడే అక్కడే సరిపడిపోయి ఉంటాయి. ఆ ఫ్యాన్స్ నాకెక్కడండి, కొట్టంతా ఖాళీ చేసాలే, అమ్మకం తక్కువ తను తాగడం ఎక్కువ. ఇకపోతే హైదరాబాద్ అబ్బాయి మోహన గాంధీ అచ్చడానికి దగ్గు దగ్గుతాడండి. మోహన్ గాంధీ అనే లోపల 5 సార్లు తగ్గాడండి. మద్రాస్ ఉపేంద్రకు లేని అలవాటు అంటూ లేదండి, ఆయన గురించి నేనేం చెప్పలేనండి. అలాంటి పెళ్లి కొడుకులు వద్దండి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పాత కిందకి కబుర్లు చెప్పకో, 100 ఏళ్ల పంట 1000 ఏళ్ల వ్యవసాయం రైతు నాకు తెలియదా? రే మగ్గు త్వరగా రేయండిరా, నిన్న ఎంత ఆలోచన చేసుకున్నాను నేను. మరి ఆ పని పాపం అమ్మగారు చేయలేపారండి. ఎలాగయ్యా మరి, పేరు శాస్త్రగారిని అడిగి కొన్ని పేర్లు అడ్రస్లు తీసుకుందాం అంటావా? అవసరం లేదండి, మద్రాసులోనే మా ఇంటి కుర్రాన్ని చూశానండి, అతను డాల్డా డబ్బా. అదేం పేరయ్యా? వంటలవి చూస్తుంటాడా? అది కాదండి బాబు, ఉపేంద్ర గారు పనిచేసే కంపెనీలోనూ ఉద్యోగం, చీర కట్టుకుని మడిచినా కాదండి, చీరలు కొట్టేవి కూడా చూడ్డు, మందు సీసాలో పోసిన మంచినీళ్ళు కూడా ముట్టుకోడు, పైగా 2 ఏళ్ల పైసలకి జీతం, బుద్ధిమంతుడు. పేరు కిరణ్ బాబు అండి. ఎవరబ్బాయో? ఆచుకి కూడా తీశానండి, ఆరు తండ్రి తల్లి పేర్లు అడ్రస్ అన్ని తెచ్చానండి చూడండి. ఇవాళ మంచి రోజు, పిల్లల్ని చూసుకోవడానికి రమ్మని వాళ్ళకి రాయండి. సరే అమ్మగారు, మొన్న హైదరాబాద్ లో హోటల్లో గదిలో దిగినప్పుడు నా గదిలో దెయ్యం ఉందండి. చుట్టూ మీద ఏం చేస్తున్నామ్మా? సంపంగి కొద్దామని. అమ్మాయి గారు రేపు మాపోతాం, మనం చూడడానికి పిల్లలు వస్తున్నారు, ఇలా చెట్లు ఎక్కి కూకి కనిపిస్తే బాగుండదు. పిల్లకన్నీ వాళ్ళ తాత పూర్వులు వచ్చారా రంగడు? ఆంజనేయ మూర్తి మనవరాలు కదా. మా నాన్న ఆడిపోసుకుని అక్కర్లేదులేండి, ఈ తోటంతా ఆయన ఇచ్చిందే. ఇచ్చాడులే పర్రా, ఇదంతా వేసింది నేను కదా. లోపలికి వెళ్ళమ్మా, బా ఉప్మా చేసింది వెళ్ళితేను. బామ్మ ఉప్మా ఇది, ఆకలిస్తుంది పెట్టు బామ్మ. అయ్యో తల్లి, రుచిగా ఉందో లేదో చూద్దామని రవద్దు నోటో వేసుకున్నానమ్మా, చెయ్యి ఆగింది కాదు. ఇదిగో గిన్నె. సత్యం ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు, ఉద్ధరేనండి కాఫీ పోయివే. ఇస్తా, కాఫీ కాదు కుంకుడు పులుసు కోసం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి, దానికే నా ఉత్తరం రాస్తున్నారు. కాదే ఉద్యోగ ప్రయత్నం, దానికే అయి ఉంటుందిలేండి. ఇందా థ్యాంక్ యూ, తల్లో పెట్టండి. అలాగే ఈ బేబీ ఎవరే బాబు, ఒక్కసారి నా ఫేస్ కేసు చూడలే, ఇంతోట అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది, నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది. నంగనేచ్చు కబులు చెప్పకండి, పెళ్లి కూడా చేసుకుంటానన్నారని మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా, నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం, అంతటి పర్సనాలిటీ నా నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి, అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న 14 తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు, ఉత్తరం రాసి నా కొంపకి కొరిగి పెట్టావు కదే. ఏమిటి బాబారావు గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు, ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది, కృష్ణుడి పోజ్ ఇదే కదా, ఆఫీసర్ల వేషం ఏమిటండి బాబు? అవునా, చాలా బాగుంది. అంటే అయ్యవరిది? కిరణ్ అనుకుంటానండి, పైన డాబా మీద ఆడేసింది, ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావు. బాబు బాబు ఆ చెప్పు నాది. ఉండేమండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మరీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే, ఏ తీరుగన్నను దయ్యదూచెదవోయి నవంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి, వినుటకు శ్రావ్యము దానుండును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు, వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతడు. అలాగును నా వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే వల్లుడు, ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగున దొంగిలించగలిగితే పోయి. ఏ లాగులేదు చొక్కలేదు ఊరుకోండి, సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరు ఆ కథ ఏమిటో నాకు తెలియదు మామగారు. మొహమాట పడకపోయి ఓ రసికాగ్రేశ్వర చక్రవర్తి, ఇంతకీ ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? ఏమా నాన్న ఉత్తరం రాశాడు. ఏమని అల్లుడు? ఇంతకు ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 637. చాలా
అలాగో ఓ మంచి సంబంధం వచ్చింది నేను మీ అమ్మ పిల్లని చూడడానికి వెళ్తున్నా అమ్మాయి నాకు నచ్చితే తర్వాత నువ్వు చూద్దు గాని నా పెళ్లి గురించి ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరే కోడల్ రావాలని వాళ్ళ తొందర వాళ్ళది ఆ ఎల్లుండి మంచి రోజట వెళ్ళి చూసేస్తాం దాసే పెద్దవాళ్ళు ఇద్దరే వస్తున్నారమ్మా అవునే అసలు మనిషి లేకుండా వాళ్ళు ఎందుకు రావటం అబ్బాయికి సెలవు లేదట ముందు వీళ్ళు చూసుకుని వీళ్ళకి నచ్చితే అబ్బాయి వచ్చి చూసుకుంటాడట అమ్మాయ్ ఇవాళ గారెలు మహాబాగా కుదిరాయి నోట్లో వేసుకుంటే వెన్న ముద్ర కరిగిపోయాయనుకో శబరిబమ్మ రుచి చూసిందన్నమాట అమ్మా పెళ్లి వారికి రుచి పచ్చి చూడకుండా పెడితే ఏం బాగుంటుంది ఇదేమిటి మిగతా ఏమత్తాయా అదేనే బాగున్నాయి కదా అని ఒకటికి రెండు తిన్నాను నాకేం చదువు చట్టుబండల లెక్కలు తెలియడానికి కాసేపు ఉండి చూస్తే రెండే ఉన్నాయి ఈ రెండు ఎవరి ముక్కులో పెడతాం కాని వేమడు నువ్వొకటి నేనొకటి కాదా అబ్బా ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు ఏ పండు ఫలమో తీసుకెళ్తారు ఈ ఆకులు అనుకునేవిటే వినాయకుడు పూజకు వెళ్తున్నట్టు వాళ్ళు చూస్తే బాగుండేవని అనుకుంటారు పక్కన పడే దారిలో కనిపించిన అడ్డమైన గడ్డి కోసుకొచ్చాం అమ్మో అమ్మో ఎన్ని క్వార్టర్ మొక్కలు ఆంటీ ఆంటీ ఇలా రండి ఈ మొక్క చూసారా ఎంత బాగుందో బాబు నేను వెళ్ళేప్పుడు ఇది కూడా ఒకటి ఇవ్వరా నాకు అలాగేనమ్మా కావుడు బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా నువ్వు తెచ్చిన ఈ మొక్కలు కొమ్మలు ఇక్కడ ఉన్న చెట్లు తీసుకెళ్ళాలంటే ఓ లారీ వేసుకెళ్ళాలి అడవి దొంగల అనుమానంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇద్దరు అరెస్ట్ చేసి జైల్లో దోస్తారు రానుక రండి బాబు రండి అమ్మా రారా అక్కడ ఉంచు నమస్కారం అహోబల్ రావు నమస్కారం అయ్యారండి నేను అహోబల్ రావు అని కాదండి ఆ రైట్ హ్యాండ్ అండి రాంగయ్య మొహం చూస్తే ఏటల్లా మొక్కలు గుర్తుపట్టలేరు సరే మనుషులు కూడా గుర్తుపట్టలేరా రండి రండి బాబు రండి అయ్యారు రండి నమస్కారం అమ్మాయి గారు నమస్కారం అమ్మా తొందరపడకి ఈయన అహోబల్ రావులా లేరే ఆయన లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా కాదండి నేనే అహోబల్ రావు అలాగా ఇది బోర్చి కూడా అన్నగారు కాదమ్మా క్రోటన్ అలాగా వెళ్ళేప్పుడు ఆ మొక్కిప్పించండి అలాగే ఎంత ముద్దొస్తోందో బుజ్జిమండ కావుడు మనం వచ్చింది కోడల్ని చూసుకెళ్ళటానికి క్రోటల్ని తీసుకెళ్ళటానికి కాదు మా అమ్మగారు శబరమ్మగారు ఈ నాలుగో తినండి మీకోసం నేతికారులు చేశాను బాగున్నాయో లేదో అని రెండు నోట్లు వేసుకున్నాను అంతే గిన్నె ఖాళీ అయిపోయింది గారు కదా తప్పు లేదు తింటూ ఉండండి నేను అమ్మాయిని పంపిస్తాను తీసుకోండి ఈయన తీపి తినకూడదు అన్నగారు అన్నగారు అది కోటలా కాదమ్మా బోర్చిక్కుడు చాలా బాగుంది ఆ మొక్క కూడా ఒకటి ఇప్పించండి అన్నగారు అలాగేనమ్మా అవును ఇన్ని మొక్కలు తీసుకెళ్తున్నారు తోటలు బాగా స్థలం ఉందా మాకు తోటలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి బావగారు ఇలా అడుగుతారు మీకు శ్రమ లేకుండా మా ఆస్తిపాస్తులు వివరాలు చెప్తాను వినండి మాకు ఏ తోటలు లేవు రెండు ఎకరాలు సుక్షేత్రమైన మాగాని ఓ సొంతిల్లు ఉన్నాయి ఇద్దరే పిల్లలు ఓ అబ్బాయి అమ్మాయి నా మీద నమ్మకం లేక మా నాన్నగారు వాళ్ళిద్దరి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసిపోయారు అది ఇప్పుడు చెరువుల ఆకారం అయింది ఇక మొక్కలు ఎక్కడ పెట్టుకుంటామంటారా మా ఆవిడ గర్భం అని మా కొంపలిండా మొక్కలే వంటిట్లోనూ మంచగిండి కూడా కుండీలు పెట్టి పెంచుతుంది ఇక మరి తమరి పొలాల గట్ల మీద కొబ్బరి వేశారా నిమ్మ వేశారా బావగారు బావగారు మీరు మాస్తి వివరాలు కొనుక్కోవడం చూడండి బావగారు మాకేం పొలాలు లేవు ఉన్నవన్నీ తోటలే ఈ పూల తోట కాక 25 ఎకరాల కొబ్బరి తోట 40 ఎకరాల మామిడి తోట ఉన్నాయి ఉన్నది ఒక్కటే అమ్మాయి దానికి 7 వారాల నగలు ఉన్నాయి కొద్దిగా ఉప్పు కట్నం ఇచ్చుకోగలం అదే విషయం అది అమ్మాయి ఇస్తుంది అమ్మాయి లక్ష్మి మీకు మొక్కలు పెంచడం వస్తా అమ్మా షూర్ ఇదే అడగవలసిన మొదటి ప్రశ్న అమ్మా నీకు గులాబ్ జామున్ చేయటం వచ్చా ఎంతవరకు చదువుకున్నావు అమ్మా నువ్వు 10th పాస్ అయినండి మా ఊళ్ళో అంతకంటే లేదండి పట్నం పంపడం ఇష్టం లేక ఇంట్లోనే హిందీ నేర్చుకుంటుందండి సంగీతం కూడా పిల్లారి గీతాలు దాకా వచ్చు చాలు చాలు కచేరీ చేయాలా అవునా గులాబ్ జామున్ అవి చేయడం నేర్చుకుంటుంది అయ్యగారు ఉత్తరం వచ్చిందండి జానకి పెళ్లివారి నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాశారండి గౌరవనీయులైన అహోబలరావు బావ గారికి నిమిషం చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మి నాకు బాగా నచ్చింది
నా శ్రీమతికి మాత్రం పిల్ల ముక్కు అదే రకంగా ఉంది అని అనుమానం. నీకు మొక్కల గురించి తెలుసు గానీ ముక్కుల గురించి తెలియదు అన్న వినిపించుకుంది కాదు. పిల్ల ముక్కు చేయరా, మూడు వరహాలు చేస్తుంది, ఆవిడికి చూపు సరిగా కనపడదా ఏమి? ఎందుకైనా మంచిది, అబ్బాయిని కూడా మీ ఊరెళ్ళి పిల్లను చూసుకోమని ఈ రోజే రాస్తున్నాను. అలా చూడకు, నేను డిక్టేట్ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని ఇలా చూడటమే నాకు ఇష్టం. నీకు ఇష్టమేమో, నాకు మాత్రం కష్టంగా ఉంది. ఎవరు చూస్తున్నావు? మిమ్మల్ని చూడొద్దన్నారుగా, మీ ఫోటో చూస్తున్నాను. ఇఫ్ ద పేమెంట్ ఈస్ నాట్ మేడ్ విత్ ఇన్ 30 డేస్, వి ఆర్ అఫ్రెడ్ వి మే హ్యావ్ టు టేక్ లీగల్ యాక్షన్. ఈ లెటర్ టైప్ చేసి ఇక్కడ మేనేజర్ గారి టేబుల్ మీద ఉంచు, ఆయన సైన్ చేస్తాను ఫోన్ చేశారు. క్యారీ ఆన్. ఓకే సార్. సార్ మీకు లెటర్ అండి. చిరంజీవి కిరణ్కి మీ నాన్న ఆశీర్వదించు రాయనది. ఈ మధ్య మేము పిల్లను చూశాం, బాగానే ఉంది, నాకు అమ్మకే నచ్చింది. నువ్వు ఒకసారి వెళ్ళి ఆ పిల్లను చూసిరా, అడ్రస్ కింద రాస్తున్నాను. నాకు నిన్న నుంచి జ్వరంగా ఉంటుంది, ఫ్లూ అన్నాడు డాక్టర్, అంచేత నాకు అమ్మకే రావడానికి కుదరటం లేదు. నాలుగు రోజులు మూడం వస్తుంది, ఈ లోపే పెళ్లి చూపులు జరిగిపోయి ఏదో మాట అనుకోవాలి, ఏదో సాగు చెప్పి ఎక్కడానికి ప్రయత్నించుకో. మీ నాన్న ఏమిట్రా అంత శ్రద్ధగా చదువుతున్నావు? శ్రీవారికి ప్రేమ లేక? ప్రేమ లేక కాదు, అరెస్ట్ వారంట్ మా నాన్న దగ్గర నుంచి. ఏమిటేశారు? వాళ్ళు పిల్లల్ని చూసి వచ్చారట, నన్ను వెళ్ళి చూడమని. ఇంకే వెళ్ళి చూసిరా. నేను వెళ్ళండిరా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదిగో మొన్న నాకేం ప్రామిస్ చేశావు. కానీ పెళ్లి చూపులకు వెళ్ళాలంటే నాకేమిటో భయంగా ఉందిరా. భయం లేదు, సింగిలాదులే దూరుకోరా. ముందు ధైర్యంగా వెళ్ళి పిల్లలు చూసిరా. నీకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేకపోతే పిల్లలు నచ్చలేదని చెప్పి. అలా వద్దన్నయ్యా, ఇక్కడ రావడం లేదని తెలిపిరాస్తే బాగుండదు. నువ్వు కూడా రాకుండా అమ్మానం రాకుండా నేను ఒక్కనే ఎలా వెళ్ళామా? సరిగ్గా నాకు పరీక్షలు వచ్చాయి, కొన్ని పరీక్షలు అయితే వెళ్దామంటే లోన్ వస్తుందని నాన్న రాశారు. బట్టలన్నీ సర్దేశాను, ఓ మంచి చూసేవనా? వెళ్ళక తప్పదంటావా? వెళ్ళిరండి, అలా భయపడతారేంటి? పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు. మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ ఇది పైన ఉన్నారు. ఈ చొక్క చూసారా, ఇందాక లుంగి కుట్టించుకున్నామని టైర్లు కొట్టుకెళ్ళా, అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా. చూడండి, మీరు అవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికిస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సదం చెప్తాను. 100 అమావాస్య గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నా చేతితో ముట్టుకుని 100 అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 అవుతుంది. సార్ ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారు ఆయన. శ్రీకృష్ణ దేవరాయల మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప, పాపారావు. పాపారావు? ఆమా సార్, బాబారావు నేను దానే. ఎంబోరా బేరిగా? ఎంబో సార్. అయితే నాందా బాబారావు? సార్ ఇంత వీడి ఎనక పొదిస్ సార్, 27 మాధవనాయ రోడ్డు ఇద్దానే. ఆమాప, వీడిదే నాందా బాబారావు. శీఘ్రం పడకూడు వేలవరికే. ఇది ఎత్తుకో. సరేం సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు, బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో, 2 రోజుల్లో వస్తాను భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా. ఆ పాపారావు గారికి చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము? కానీ ఇందాకే వచ్చింది ఉత్తరం, ఒళ్ళు మండిపోయింది అనుకో. ముక్కు బాలేదట ముక్కు, వాళ్ళ అబ్బాయిని పంపిస్తారట. అతని ముక్కు చెవులు ఎలా ఉంటాయో నేను చూస్తాను కదా. ఆ వచ్చే అందుగా నీవు ఆటాడిద్దామే. నువ్వు సరేనంటే నువ్వు ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తావే. ఇంకెప్పుడు అతను ఊరు రాని బాబోయేది, హడలెత్తి పారిపోయేలా చేస్తావు. ఏ సరే కానివ్వండి. అహోబలరావు గారు ఇల్లెక్కడండి? అబ్బే ఆయన ఎప్పుడు ఇల్లెక్కడండి, పెద్దాయన. అది కాదు నేను అడిగేది, ఇప్పుడు అహోబలరావు గారు ఉండే ఇల్లు ఎక్కడా అని. ఓహో ఇల్లా, ఇటువైపు అండి. థ్యాంక్స్ అండి.
ఇంకా రాలేదా? వచ్చాడే. నిమ్మ చెట్టు నీళ్లు పోస్తున్నాడు. అయ్యో అదేమిటండి? కాకపోతే ఏమిటి మరి? ఇందాక నుంచి చూస్తున్నాను, వచ్చాడా వచ్చాడా అని పదిసారి అడిగాడు ఇప్పటికి. వస్తే మేము దాచుకుంటారా? పోయి పని చూసుకో. అదేంటండి బండి మీద వస్తున్నాడు? ఆ వచ్చేదే పెళ్లి కొడుకంటావా? సీతం ఆ తోలే మనిషి కాదండి, పేపర్ బండి మీద బెత్తం నిలబడ్డం నిలబడ్డాడు చూడండి, చేతిలో చెప్పులు పెట్టుకుని ఆ మడిసండి. అవును మీకు టెలిగ్రామ్ కారులో వస్తున్నాను ఇచ్చాడా, ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చేదండి. ఏమండి వస్తున్నాడా? వస్తున్నాడే. ఎరువుల బండి మీద వస్తున్నాడు. రండి, నేనే అహోబలరావు. నమస్కారం అండి. మీరు? మీ ఆఫీస్కి వచ్చింది నేనే బాబు, రంగయ్యని. అవును, మీరు ఈ బండి మీద వచ్చారేమిటి? అదే కార్ ఇసుకలో రేగబడిపోయింది, ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు. వచ్చేసాడే రసం ఏది? ఇదిగో దొరకబండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిష్టిగా వీరు కారు తెలుగు చూడు. అట్టాయ బాబు రెండు లోపు. ఇలా ఏంటి బాబు? కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్దాం. పర్లేదండి, చెల్లా మీ దగ్గర ఉంటుందట్టుగా. అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిచ్చా? అలాగేనమ్మా. అక్కడెవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పిన గారు. మంచినీళ్ళండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళండి, మమ్మకి అలవాట్లేదు అనుకుంటా. అబ్బే బాగానే ఉన్నాయండి. వీటికి అమ్మాయి గారు వచ్చేస్తారండి, ఒక నిమిషం. అయ్యి బాబు, ఈవిడ గారు కాదండి, బామ్మ గారు, శాపర బామ్మ గారు. కూర్చోనాయన, నాలుగు తిను. అదే వద్దండి, రుచిగా ఉన్నాయి తిన్నాయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏ వినయం, ఏమి చేయట, ఈ కాలపు కురలక్షణాలు ఏవి? నీకు నచ్చాడే? లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు, నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త దూరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగద్దండి నాన్న. ఏమ్మా? పాలు మంచివి కావు. అదే పర్లేదండి, థ్యాంక్స్. బాగలేదా బాబు? బాగుంది, ఫస్ట్ క్లాస్. ఆవిడ ఎందుకు తాగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమేనండి. మాట్లాడు. అదే మాట్లాడాల్సింది ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపు లేదు, కొత్త. మా వాళ్ళు చూడమన్నారు, చూశాను అంతే. బావగారికి వెళ్ళి. నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎట్టు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ ఆ దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడ ఇస్తారని? చూడండి, రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి. రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది, వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్ విరిగిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడున్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట, రేపు పొద్దున్న కానీ రాడు. పోన్లేండి, రాత్రికి గుండుపోదురు కానీ. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు, ఈ పాటికి సిఫర్ బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పునన్నా. ఇంతకీ నువ్వు వలక పాను తిరిగినట్టేనా? అంటే అమ్మాయి బాగానే ఉందనుకో. ఒకసారి మైక్లో చెప్పరు, అందరూ వింటారు. ఊరుకోరా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారి పెళ్లి కానీ మళ్ళీ పెళ్ళి అంటే ఎందుకో భయమేస్తుందిరా. పిచ్చి వేషాలు వేసి ఒకటి ఒక్క చింపేస్తాను. జాగ్రత్త, పిల్ల నచ్చితే పెళ్లి చేసుకోవడం కదా. కంగ్రాచులేషన్స్ సార్. పేరుకి? ఉపేంద్ర గారు చెప్పారు మీకు మ్యాచ్ కుదిరిందట. పెళ్ళి ఇప్పుడు సార్. ఎక్కడ కూర్చున్నారంటండి? ప్రైవేట్ ఆసుపత్రిలో ఛార్జీ. ఏమిటి? అవతల పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడి నుంచే చూస్తున్నా. ఏడు చేయటం ఉంది, ఇవ్వ అక్షంతలు, రండి.
అవతల మీ వీపరాలు గారిని పిలుస్తోంది పద కాదండి మొక్క మొక్కలు చెట్లు ఎక్కడికి పోవు చాలా చాలా బాగుంది ఎక్కడున్నారు అవునండి కాశ్మీర్ లో కొనండి ఏమిటండి దారి పడతావు దిగు మొక్కలు కాదు కానీ ముగ్గులు ఉంటాయి నాకు తెలుసు మీరు ఊరుకోండి ఏమిటో అయ్యా ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం కట్నాలు కానుకలు అవి కూడా ఏమ్మా వీడిని చాలాసేపటి నుంచి మోస్తున్నట్టున్నారు ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను ఓ రూపాయి ఇస్తే చాలు రూపాయి ఎందుకు వీడిని మోసినందుకు దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు ఫారిన్ లో బాగా అలవాటు ఇవ్వండి 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 నేను 10 రూపాయలకి ఇద్దరు పిల్లలు మోస్తాను తెచ్చిపెట్టండి అరే అప్పుడే బట్టలు మార్చారేమిటండి ఎవరితో పెట్టుకొచ్చింది నాకు సరిగ్గా సరిపోయాడు ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి ఎవరా భోజనం రెడీయా ఇప్పుడే టిఫిన్ వచ్చాయ్యా అవి తినాలండి అల్లుడు ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు ఆ పిల్ల ఆడపల్లి వారి తాలూకు అలాగునా అల్లుడు చెప్పకేమి నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్నుగీటినదో ఏదో నలుసుబడి ఉంటుంది అది మీరు అపార్థం చేసుకున్నారు గత రాత్రి మాత్రం వంటలెక్క నా మీసము మెలిపెట్టినది కాదు చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి అదేమిటండి బాబు మళ్ళీ ఇవెక్కడివి గట్టిగా రోగండి బయటికి వెళ్ళారా అక్కడ వేళ్ళలో పెట్టుకొచ్చింది డ్రైవర్ చెప్పాడు మేడం మీద ఇంకా చాలా పెట్టుకుందట కొన్నింటిలో చీరలు ఉంటాయి జాగ్రత్త ఆ సంగతి నాకు వదిలేయండి అల్లుడు ఎవరో శ్రీమూర్తి వత్తుతున్నట్టున్నాడో ఈ తప్పు మామగారు మీసాలు విడిపోతాయి కానీ మహాత్మా ఈ సరసదృష్టికి జోహార్ తమకి వయోభేదం లేదు కులమతాల పట్టింపు లేవు రంగుతో సంబంధం లేదు చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మామగారు జోహార్ జోహార్ అసలు ఆయన కలవడానికి వీలవలేదే అందరి మధ్యలో కూర్చున్నాడు ఎంత భయం వేసిందో మరి చెప్పలేదా చెప్పావు నువ్వు మల్ల తోటలోకి రమ్మని చెప్పావు వస్తానన్నారా చాలా భయపడిపోయాడక్క ఒట్టి పిడికి పండ ఇప్పుడు కుదరదు పనిలో ఉన్నాను వెళ్ళిపోమన్నాడే బాబు ఏమిటి అమ్మాయి గారు మీకు ఇది ఇచ్చి రమ్మన్నారండి ఏమిటిది ఏటో తెలియదండి చలిమిడి ముత్త అమ్మాయి ఏమిటర్రా అంతా ఇంకా ఇలా నిలబడే ఉన్నారు త్వరగా బయలుదేరండి మళ్ళీ దుర్మూర్తం వచ్చేస్తుంది బావగారు క్షమించాలి పర్వాలేదులేండి ఏం చేస్తాం వారం రోజులు ఆగమంటే సెలవు లేదండి చెప్పాను కదా త్వరలోనే ముహూర్తం పెట్టించి మీ దగ్గరికి మనిషిని పంపిస్తాను వదినా అలాగే వదిలే గారు ఆ మనిషికిచ్చి సులోని కొబ్బరి మొక్కలు గంగాజలాలు కూడా పంపించండి అబ్బా ఇప్పుడు తీసుకెళ్తున్న ఈ పిచ్చి మొక్కలు చాలా ఉంటే వంట చేసేప్పుడు అందులో ఈ ఆకులు గారు వేస్తావు భయపడి చూస్తాను నేను నీ గడికి అవకాశం ఇస్తే కొంప బీగించి కొబ్బరి తోట వేస్తావు అబ్బా రండరా
ఎవరండి ఇంట్లో ఎవరండి మీరు నా పేరు భైరవయ్య ఇతని పేరు రౌడీ ఆ ఏడి మీ అబ్బాయిని ఒకసారి పిలవండి పని ఉంది అబ్బాయా నాకు అసలు పిల్లలే లేరండి బాబు మరి 27 మాధవన్ నాయర్ రోడ్ ఇదేనా అండి అక్షరాల ఇదే ఇక్కడ పాపారావు అనే అబ్బాయి నేనే పాపారావుని మీరేనా అల్లుడు గారు అల్లుడు ఏమిటండి అలా పిలవకండి బాగుండదు నేను బేబీ తండ్రి అల్లుడు గారు మీకు దండం పెట్టుకుంటాను నా బిడ్డకు అన్యాయం చేయకండి దాన్ని పెళ్లి చేసుకోండి అల్లుడు గారు పదండి ఈ బేబీ ఎవరండి బాబు ఆ పేరు గల మనిషి ఎవరు తెలియదు నాకు పరాచకాలు ఆడకండి అల్లుడు గారు బేబీ ఇప్పుడు ఉత్త మనిషి కూడా కాదు ఉత్త మనిషి పిచ్చి మనిషి నాకెందుకండి బేబీయే తెలియదు అంటుంటే బాబు మీరెవరో నాకు తెలియదు మీ అమ్మాయి ఎవరో అసలు తెలియదు దయచేసి వెళ్ళిపోండి మా ఆవిడ మామగారు బజార్ నుంచి వచ్చి మీ మాటలు విన్నారంటే మూడో ప్రపంచం యుద్ధానికి పచ్చ జెండా ఊపేస్తారు వెళ్ళిపోండి ఏనండో పని అయిపోద్ది మీరెవరండి మీరు జాన్ ఉస్తాద్ ఓమహేశ్వరరావు గారని మన ఆస్థాన రౌడి ఇతంతో పెట్టుకోకండి బాగుండదు బాబు తీయండి మేడం మీద గాడి ఎట్టినట్టు దేవమ్మ గారిని మర్యాదగా పెళ్లి చేసేసుకోండి లేకపోతే నా సంగతి తెలియదు ఇప్పటికే 9 మటర్లు చేశా మా అన్న పని చేశాడు ఆడికంటే ఒకటి తక్కువ చేసిన రోజు చేసినట్టా ఉన్నాడు ఇవాళ ఒకటి పూర్తి చేసి ఆడితో కలిసిపోతా ఏసేనండో పని అయిపోద్ది అల్లుడు గారు అల్లుడు అని పిలవకండి అమృతాంజనం కంటూ పెట్టేట్టుంది నాకు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం సహేసుకోని కాదు అల్లుడు గారు నా బిడ్డకు అన్యాయం చేయకండి ఏసేనండో పని అయిపోద్ది ఎద్దు గారు ఉండరా ఏమంటారు అల్లుడు గారు ఓహో కృష్ణ పరమాత్మ నోరు మీరా పండగల గుమ్మడికాయంత పొరలో చెంచాడు వెదరకుండా లేదు కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పించం ఉంటుంది మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు దొందు దొందే ఊరుకండి పాపారావు ఇంటికి ఏలాసం అంటారు రావుడా కృష్ణ కాటిశీల్లో హరిశ్చంద్రుడు అవునండి చేతులు కదంది కదా రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం చేసినట్టున్నారు స్టేషన్ లో పెట్లు పెట్టి పడుకున్నారు పోనీ ఏసేనండి పని అయిపోద్ది ఆయన వీలేవురా ఊరుకోవడం చేతులు కదంది పాపారావు వీళ్ళెవరు ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితులు అలాగా బాబు చూసారు పట్టుకో ఇన్ని నగలు వేసుకుని యుద్ధాలు ఎవరా చేసేవాళ్ళ పాపం ఇటీ ఈ వేషం మన ఇల్లు నలుగురికి చూపించొస్తానండి జాగ్రత్త దసరా రోజులు అలాగే అల్లుడు గారు అల్లుడు అల్లుడు అంటే ఈ గిరుడేవుడేగారా బాబు నీ కూతురు ఎవరో నాకు తెలియదు ఫాదర్ బా ఇప్పుడైనా అయినండి పని అయిపోద్ది చేశారా మరి ఉసుకొల్పండి మళ్ళీ రేపు వస్తాం అల్లుడు గారు రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా మీరు పోనేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది ఈ మొహాలు పడ్డ అమాయకుడి చేసుకొచ్చాను పురుగులు పడిపోతున్నారా ఏంటో పోతున్నాడు వేసానని మళ్ళీ పని అయిపోద్ది మళ్ళీ వేస్తే నీ పని కాదురా ఆయన పని అయిపోతుంది ఇవాటి రాలే పద రేపు పొద్దునే వస్తాం అల్లుడు గారు సిద్ధంగా ఉండండి అల్లుడు ఇద్దరు వ్యక్తులు పండుతున్నారు ఎవరు వారు నా రంకు మొగుళ్ళు అటురనా రంకు అనగా స్ఫురణకు వచ్చినది ఇంతకు ఆ పిల్ల ఎవరోయి విలాసమేమి వయస్సు ఎంత ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కాపుతాం రా ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాకు మాత్రం ఆ కార్యక్రమం అలా అయిపోవడమే మంచిదే అనిపించిందిరా మంచిదేమిటిరా నీ మొహం ఆ అమ్మాయి చాలా తెలివైందిరా ఆ మాట తీరు ఆ స్పీడు ఆ చిలుపుతనం సమూహం రాండాన్ని లక్ష్మి ముందు చాలా డెలిహైట్ అయిపోతానరా ఆ సైకలాజికల్ ఫియర్ ని పెరగనివ్వకూడదురా కిరణ్ నువ్వు ప్రవరక్కడివి పిల్లగాలి పిలిచి అరగని వాడివి ఆవిడ తెలివైందంటున్నావు జాగ్రత్తగా బిహేవ్ చేయరు సార్ వస్తున్నావు మన క్లాస్మేట్ రామ విషయం నీకు తెలుసు కదా వాడు ఇలాగే పెళ్ళ ముందు నీరు కారిపోయేసరికి ఆవిడ పెళ్ళైన నెల రోజుల్లోపే ఉరిపోసు చచ్చిపోయింది ప్లీజ్ అలాంటి విషయాలు ఇప్పుడు గుర్తు చేయకరా ఫస్ట్ నైట్ రోజునే పెళ్ళానికి మూడంటే ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందిరా ఆ తర్వాత ఎంత మార్చుకుందామన్నా మారదు నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా లాలం చేయాలో ఏమీ తెలిసావద్దు కదా అస్సలు తెలియదురా అయితే ఓ పని చేయరా ఏమిటి ఫస్ట్ నైట్ కి ముందే ఓ అనుభవాన్ని సంపాదించు తప్పురా తప్పేమిటి నాన్ సెన్స్ ఇది వరకు రాజులు తమ కొడుకుల్ని పెళ్లికి ముందు వేస్తే నెలకు పంపేవాళ్ళు తెలుసా ఇదో రకమైన రిహార్సల్ అనుకోరా అది నా వాళ్ళ కదా వాళ్ళ కదా వాళ్ళ కాదు రేపు గదిలో బెబ్బెద్ద అంటావు పెళ్ళ ముందు ఫోన్ అవుతారా ఫస్ట్ నైట్ రోజునే పెళ్ళానికి మూడంటే ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందిరా ఆ తర్వాత ఎంత మార్చుకుందామన్నా మారదు నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా లాలం చేయాలో ఏమీ తెలిసావద్దు కదా అస్సలు తెలీదురా అయితే ఓ పని చేయరా ఏమిటి ఫస్ట్ నైట్ కి ముందే ఓ అనుభవాన్ని సంపాదించు సార్ ఎస్ ఎనీ డిక్టేషన్ సార్ ఎస్ కూర్చో చెప్పండి సార్ అడ్రస్ టూ
Mrs. Margaret, Mechatronics, Madras. Naka? Yes. Chappande. Adi, Nenu. Rasan, sir. Evelith, leave it. Inko dictation disko. To Mrs. 49 Enterprises, Vijayawada. Meeru dastunnaru. Chappandi, sir. Margaret, nuvvu naku oka sahayam cheyali. With pleasure. Chappandi. Adi, adi. Chappandi, sir. అమ్మాజీ మగవాళ్ళు వస్తున్నారు లోపలికి వెళ్ళు. ఎస్ ప్లీజ్. యు నో తెలుగు ప్లీజ్. ఐ మీన్ తెలుగు మ్యాన్ మ్యాన్. మరి ఆ మాట తెలుగులో చెప్పొచ్చు కదండి. ఎస్ ఐ క్యాన్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా నేర్పుతారా? కూర్చోండి. లోయరు హయ్యరు రెండు క్లాసులు ఉన్నాయి, చేస్తారా? అందుకు కాదు, నేను తెలుగులో డిక్టేషన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని షార్ట్ హ్యాండ్ లో రాసివ్వాలి. రాయడం ఎందుకు? మీరు చెబుతూ ఉండండి, నేను టైప్. అమ్మాజీ లోపలికి వెళ్ళు. ఇక్కడ పెన్ను మర్చిపోయినా? ఏమంటారు? టైప్ చేయక్కర్లేదు, షార్ట్ హ్యాండ్ లో రాసివ్వండి చాలు. ఇది ఉంచండి. అలాగే. కానివ్వండి కానివ్వండి, కబుర్లు చెప్పకండి. చెప్పండి. హెడింగ్ కాన్ఫిడెన్షియల్, సబ్ హెడ్ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. డియర్ మిస్సెస్ మార్గరెట్, కామా, ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏమనుకోకు, ఫుల్ స్టాప్. పంక్చుయేషన్ సక్కర్లేదు కామా, విషయం చెప్పండి, ఫుల్ స్టాప్. సారీ, ఇది వేయకండి. నీ పుట్టినరోజు నాటి నీ ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మాజీ పెన్సిల్ అమ్మా. చెప్పండి. సారీ, చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. ఇది ఏ మగాడు ఏ ఆడదాన్ని అడగకూడదు సహాయం, కానీ తప్పటం లేదు. 23 ఏళ్ళు వచ్చిన ఇంతవరకు నాకు ఏ స్త్రీతో శారీరక సంబంధం లేదు. కొద్దిగా మెల్లిగా చెప్పండి బాబు, ఇట్లాంటి విషయాలు గట్టిగా అనకండి, మా ఆవిడ కూడా బయటకు వస్తుంది. సారీ, నా భార్య చాలా తెలివైంది, గుణవంతురాలు. ఎందుకో తన ముందు నాకు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ కలుగుతుంది. త్వరలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి నాకు కొంత అనుభవం. కరెక్ట్, అనుభవం అవసరం అని నా ఉద్దేశం. అమ్మాజీ రబ్బరు తీసుకెళ్ళవే, ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఈ బల్ల కూడా కావాలా? ఇది కూడా తీసుకెళ్ళి తల్లి. ఈ బల్ల, ఇది నా శార్థం, అన్ని తీసుకెళ్ళు. బాబు, ఆ సెంటర్ లో పోలీస్ దెమ్మె మీద కూర్చొని రాస్తాను, పదండి బాబు. నా కుటుంబ పరిస్థితి చితికిపోయేలాగా ఉంది. సార్, ఈ రిపోర్టు. సార్, బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇన్నాళ్ళు ఆలస్యం చేస్తే తప్పు చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మార్గరెట్ ఒకసారి ఇట్లా రమ్మనగలరా? సర్టన్లీ సార్. పిలిచారా సార్? ఎస్, ఇది టైప్ చేసి తీసుకురా, కాన్ఫిడెన్షియల్. ఎవరు రాస్తారు సార్? ఓ స్నేహితుడు. పర్సనలా? 10% పర్సనల్, కాపీ లెక్కర్లేదు. ఓకే సార్. షార్ట్ హ్యాండ్ ఏం అర్థం కావడం లేదు సార్. లైట్ స్ట్రోక్ కి థిక్ స్ట్రోక్ కి తేడా తెలియడం లేదు. షార్ట్ హ్యాండ్ లో ఎక్స్పర్ట్ అనుకుంటాను. అడ్వాన్స్ ఫ్రేజియాలజీ ఉపయోగించాలి. ఎస్ సార్, షార్ట్ హ్యాండ్ కి షార్ట్ ఫామ్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఆలివ్ రోల్ రాయాలంటే పిట్మెన్ ప్రకారం రాయరు, ఒక సిన్న చుట్టి మధ్యలో చుక్క పెడతారు. లైక్ దిస్ సార్. ఇలాంటి షార్ట్ కట్ చాలా వాడారాయన. ఐ సీ. ఏం బాబు, ఇంకో డిక్టేషన్? కాదు, ఇది టైప్ చేసేవాడిని. నాకు వద్దన్నారు? ఇప్పుడు కావాలంటున్నారు కదా, తీసుకోండి. అమ్మాజీ, ఇందాక మీరు చెప్పింది నేను ఇంకా సందమైన మాటల్లో టైప్ చేసి పెట్టాను. ఇది తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాజీ.
Can you come here once? నేను రాను సార్. అవా ఏ? మీరు మాట్లాడుతున్న ఇంటర్కామ్ కింద చూడండి సార్. ఇంటర్కామ్ కింద? Accepted with thanks. Thanks a lot, Margaret. You're welcome, sir. ఆ షార్ట్ అని తెలియలేదు నువ్వు? కొంత అర్థమైంది, కొంత ఊహించాను. ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయనా? పని మీ ఇంట్లో? మా ఇంట్లోనా? ఇంపాసిబుల్. మా చెల్లెలు కింద పిచ్చి గ్యాంగు. పోనీ ఇంకో ఊరు ఏదైనా అడవా? మరేనా? నాకు ఇంకే చోటు తెలియదే. ఇంకో పేరా? ఏమిటది? లాలీపాప్. నల్ల పౌడర్ తుని నల్ల తొక్కిలం ఆరే ముక్కలు రూపాయ వాంకింగ్ వాంగ్తా గాని ఒక్క మాట బావా అని పిలు. వాంకింగ్ బావా అట్లా ఉండాలి. ఇదిగో డబ్బులు. ఈ పావలా కూడా ఇస్తా గాని మళ్ళా ఒక్క మాట బావా అని పిలు. వేండ తాత. తాత అమ్మ బడవా. బావగారు ఏమిటండిది? అది సరే గాని ఇంతకీ ఆ పిల్ల తెలీదు. ఆ పిల్ల ఎవరో తెలీదు, విలాసం తెలియదు, వయస్సు తెలియదు. బజార్ ఎడుతున్నట్టున్నారు, వెళ్ళండి. అటులనే గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్. ఓ గాడ్, ఐ థాట్ ఆఫ్ ద డెవిల్ అండ్ ఇట్స్ బిఫోర్ మీ. ఎలా వచ్చేటి? బ్యాంక్ లో సడన్ గా స్ట్రైక్ మొదలు పెట్టారు. ఏ ఏజెంట్ మెసెంజర్ ని నువ్వు అన్నాడని? అది సరే, నన్ను తెలుసుకున్నాను. నువ్వు నాకు పెద్ద సాయం చేయాలరా. సాయంత్రం హాఫ్ ప్రీమియం విస్కీ కొట్టిస్తాను, చేస్తాను. అలాగే లేరా బాబు. రే, ఈ రాత్రికి నీ రూమ్ నాకు కావాలరా. ఇల్లు ఖాళీ చేస్తున్నావా? లేదురా, చిన్న పనుంది. ఎందుకో చెప్పండి, కుదరదరా. నేను ఓ అమ్మాయిని. నువ్వా? అమ్మాయినా? నువ్వు అసలు మాట్లాడటపోయేనా? అరవకరా, ఆఫీస్ అవర్స్ ఇవి. ప్లీజ్ రా. ఓకే, నువ్వింత డెవలప్ అవుతుంటే నేనెందుకు కట్టుబడతాను రా. క్యారియాన్ ఎవరన్నా బ్యూటీ చెప్పను. రేపు నువ్వే చెప్తావులే. సాయంత్రం పార్టీ షోరా? ఇవాళ పనున్నాను కదరా, రేపిస్తాలే. రైట్, ఇదిగో తాళం చెయ్యి. రేపు పొద్దున ఫోన్ చేస్తాను, నీ స్వీట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. జాగ్రత్త, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో మార్గరెట్. నేను మూర్తిని సార్. ఐమ్ సారీ. హలో మార్గరెట్. కంగ్రాచులేషన్స్, మన ప్లేస్ దొరికింది. కోణమాకు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఆవిడ ఊళ్ళో లేదు. లేదు, ఇంటాయన గుంట బలగితే హాస్పిటల్లో చేర్పించారట. అందరు అక్కడ ఉన్నారు. ఇసల్లా చేస్తే ఊరుకొని గట్టిగా. ఏ సాయనే, పాడకుల్లో పడక. ఏ పని సరిగా జరగనివాడు. ఓకే షూర్. ట్రివాండ్రం డీలర్ సార్, సంతకం కోసం అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తే సైన్ చేయకుండా పంపిస్తాడు. గట్టిగా రాయండి, డోంట్ స్పేర్ హిమ్. షూర్ సార్. సాయంత్రం ఆరింటికి సెంట్రల్ స్టేషన్ బయట. ట్రిమ్గా తయారయ్యా, ఏంటి విశేషం? మా ఫ్రెండ్ ఒకడు చిన్న పార్టీ ఇస్తున్నాడు. డ్రింక్ పార్టీయా? అలాంటిదే. నువ్వు ఎక్కువ తీసుకోకండియా. అవే నేను చాలా తక్కువ అమ్మా, రాకపోతే నా మీద ఉట్టానని పెడుతున్నాను. కానీ నా సంగతి నీకు తెలుసు కదా. రాత్రి భోజనానికి వస్తావా? పార్టీ అంటే డిన్నర్ ఉంటుంది కదా, నువ్వు జాగ్రత్తగా తలుపు ప్లేస్ పడుకో. కింద నిద్ర పడకపోతే పైకి వచ్చి నా రూమ్ లో పడుకో. ఇదే మురళి ఉంటున్న పర్సన్, పైన ఓనర్స్ ఉంటున్నారు. బెడ్రూమ్ ఇదే అనుకుంటాను. ఏ కమిన్. బెడ్రూమ్ బెడ్ కమన్. మంచిది తాత మార్గరెట్. రెండో పాఠం, నన్ను అంత పొడిగడి పేరుతో పిలవకూడదు సార్. ఇంకెలా పిలవాలి? మ్యాట్ మరి రాట్. ఐమ్ సారీ మార్క్. ఎస్ మార్క్. మార్క్ కాదు, మార్గరెట్ పేరున్న వాళ్ళని మ్యాగ్లిన్ పిలుస్తారు సార్.
నాకి దట్స్ ఫైన్ మంచిది కావాలా నాకు దాహంగా ఉంది నేను తాగొస్తాను వన్ మినిట్ బిజినెస్ ఎలా ఉందండి టీవీ సెట్స్ పెరుగుతున్నాయి కదండి రిపేర్లు పెరుగుతూనే ఉన్నాయి అవునులేండి పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా పనిచేస్తున్నప్పటికీ తీరకుండా ఉంది 9 తర్వాత ఏం చేస్తారు కొట్టు కట్టేసి ఇంటికి వెళ్తాను ఎందుకు సార్ ఏం లేదు రాత్రికి మీ షాప్ తీసుకోవాలి ప్రైవేట్ మ్యాటర్స్ అలాగే సార్ డూప్లికేట్ తీసున్నాయి సాయంత్రం కురార్కి ఇచ్చి పంపిస్తాను ఫ్రెండ్స్కి ఏదైనా పార్టీ ఇస్తున్నారు సార్ ఎస్ అలాంటిదే అయితే మీకు హెల్ప్ చేయడానికి కురాన్ ఉస్తాను వద్దు దీనికి ఎవరు హెల్ప్ అక్కర్లేదు కురాడు అసలు ఉండకూడదు वाहिनी स्टूडियो अटूटे गंट ड्रेस मार्चना उभय खर्चा पिछले दाखिल अन्यावाले पति वे रूपये खर्चों ఆఫీసర్ చాలా అర్జెంట్ పని సార్లు చెప్పాడు టికెట్లు గ్యారెంటీ గా రిజర్వ్ చేస్తా అని చెప్పాను ఇప్పుడు లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది ఉద్యోగం పోతే పోయిందయ్యా మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవ్వరా నా తంటాలేమో నేను పడతాను ఇప్పుడు కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటాను చెప్పండి బాబు నా ఏర్పాటునే ఉంటాను అయ్యా ఇప్పుడు నేను ఎవరిని ఇవ్వాలి నిన్ను నువ్వే వేసుకోనాయన తనని తాను తెలుసుకోవడం తన చెంపలు తానే వేసుకోవడం వివేకం అదే బ్రహ్మ సాక్షాత్కారం రోగం రొచ్చు చావు పుట్టక బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా హమారా సారే జహా సే అచ్చా అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని ఆ పిల్ల ఎవరో విలాసమేమి వయస్సు ఎంత నవరాత్రులు కదా అమ్మవారి గుడికి వెళ్ళి వస్తున్నాను అన్నయ్య నీకోసం చూస్తున్నానమ్మా అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి ఎక్కడికన్నయ్యా అది ఇవాళ ఒక ఫ్రెండ్ పుట్టినరోజమ్మా పార్టీ ఇస్తున్నాడు నిన్న ఎలాగో చెప్తావు అంటే రామారావుది వాళ్ళ కృష్ణారావు అన్నమాట రోజు రాత్రులు ఇలా తిరుగుతూ ఆరోగ్యానికి ఏం పర్లేదమ్మా అది కాదమ్మయ్యా నిన్న అర్ధరాత్రి వచ్చావా ఇంకా ఉందంత సనుకుందో తెలుసా ఇవాళ అర్ధరాత్రి రాలేమ్మా కృష్ణారావు ఎక్కడో ప్యారిస్ లో ఆ దూరం నుంచి ఎవరాను రేపు తెల్లారికే వస్తాను కౌరు కాస్త నీళ్ళు పడరా కాలు పెడుకోవాలి వచ్చావు నిన్నే ఇక్కడ ఉన్నానండి ఎక్కడా అబ్బాబా ఇక్కడ ఉన్నానండి ఇంకా మొక్కలు పాతూనే ఉన్నావా నాడు బతుకులు ఉడకేశావా లేదా ఒక్క నిమిషం అండి వచ్చి వంట చేసేస్తా సరే గాని రియల్ వర్త ఫోన్ లో మాట్లాడారా ఆవిడ పంపర్ పనాస్ మొక్క పంపుతానందా అప్పటికే 6 నిమిషాలు అయిపోయింది కొంచెం ఎక్స్టెండ్ చేయవయ్యా బాబు పంపర్ పనాస్ మొక్క గురించి చెప్పాలి అంటే ఆపరేటర్ తిట్టిపోసాడు బుద్ధి ఉందా లేదా అంటూ ఆపరేటర్ ఇంట్లో ఉందట అతను పంపిస్తానా లేను కదా ఇటొస్తారంటే మొక్కలు దొక్కుతారు అటు వెళ్ళండి ఏంటి జేబులో పొట్ల ఏంటి అదే నీకే నేను తినకూడదుగా తిను ఇంతకు అన్నగారు ఫోన్ లో ఏమన్నారు వియాల వారితో ఈ రోజే ఫోన్ లో మాట్లాడాను వాళ్ళ ఊరు అచ్చి రాలేదని శోభన మద్రాసు లో ఏర్పాటు చేస్తామని చెప్పారు ఓ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందట నువ్వు సెలవు పెట్టు ఆరోగ్యం జాగ్రత్త వారం రోజులోనా అలా ఉన్నారండి ఎనీథింగ్ సీరియస్ మా నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చింది వారం రోజులు ఏర్పాటు చేశారట ఏంటి అదే ఫస్ట్ నైట్
ఈ వారం రోజులు మీరు బుద్ధిమంతుల బిహా చేస్తే మంచి సార్ నేను ఆఫీసు సెలవు పెట్టేస్తాను నథింగ్ డూయింగ్ ఇవాళ రాత్రి మనం కలుస్తున్నాం ఎక్కడ సార్ ఓ చోట పరుపులు దిళ్ళు చచ్చే నున్న చోట ఇంటర్వ్యూ చస్తే చావం చోట ఇదే ట్రావెలర్స్ బంగ్లా వాచ్మెన్ ఉన్నాడు లేదు చూద్దాం పదా ఇక్కడ షూట్ ఏదైనా ఖాళీ ఉందా ఇంత షూట్ ఖాళీ ఇరుకు పక్కన షూట్లో ఆళ్ళు ఇరుకాంగ ఎవరు మీరు యారో స్టూడెంట్స్ మా పార్టీ నడుకుదే స్టూడెంట్స్ ఉన్నారంట డ్రింక్ పార్టీ అమ్మో వెళ్ళిపోదాం కదండి వాళ్ళ రూమ్ లో వాళ్ళు తాగుతారు తందనాలు ఆడతారు నువ్వు ఇలా ప్రతి విషయం పట్టించుకోకు కమా పద బాబు డైనింగ్ టేబుల్ సోఫా సెట్ బెడ్రూమ్ బాత్ అటాచ్ బీరువా వన్ మినిట్ సార్ వెరీ జోర్ లగేజ్ సార్ హియర్ ఇట్ ఇస్ ఓ అప్పుడియా థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ కూర్చోకు వాడు పడుకున్నట్టు దీని మీద అసహ్యంగా ఆ టెల్ తొప్పుడు పట్టు ఏమైంది లోపలికి ఎలా వచ్చారు మీరు వాచ్మెన్ కి 50 రూపాయలు ఇచ్చి టికెట్లు కొన్నాం టికెట్లు ఏమిటి అదే ప్రదారి బ్లూ ఫిల్మ్ How did it happen? నేను వెళ్తున్నాటో లారీ డాష్ ఇస్తే తిరగబడింది ఏ తిరగబడింది వచ్చి డాక్టర్ లారీనా ఆటోనా భలే జోకేషన్ కదా మా అదృష్టం తిరగబడింది ఆటో తిరగబడింది డాక్టర్ యాక్సిడెంట్ కేసును యాక్సెప్ట్ చేయకూడదమ్మా వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ప్లీజ్ డాక్టర్ బ్లడ్ ఎలా కరిపోతుందో చూడండి ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళాలంటే ప్లీజ్ డాక్టర్ ఓకే మీకోసం రిస్క్ తీసుకుంటాను ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ 5 కుట్లు పడతాయి 5-6 స్టిచెస్ సార్ ఏమిటి ఇంకో పేషెంట్ అక్కడ ఉండమను ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్ కాదు సార్ అప్పులు వాడు వచ్చాడు అయినా సరే అక్కడ ఉండమను ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్ ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి ఆ రూమ్స్ ఆర్ వేకెంట్ రండి కమింగ్ ఇదే నా హాస్పిటల్లో ఉన్న మంచి గది ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్ చూసారా సాటిన్ క్లాత్ ఫ్యాన్ వెరీ గుడ్ ఫ్యాన్ కమ్ ఆన్ క్యారీ ఆన్ త్వరగా తగ్గిపోతుంది కదా సిస్టర్ తగ్గిపోతుందమ్మా మొహం మీద మచ్చ మిగలదు కదా మిగలదు నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటానే మగ్రెట్ సార్ తలకు దెబ్బతగలతో తేలింది తనలో గొప్ప ఆలోచన మెరిసింది ఇప్పుడు ఏమిటది ఈ రూమ్ ఎలా ఉంది హాస్పిటల్ రూమా తప్పు సార్ తప్పే నాన్సెన్స్ యూఆర్ పెయింగ్ ఫర్ దిస్ పైగా స్టాఫ్ అంతా మళ్ళీ భార్య పడతలు అనుకుంటున్నారు కమా డోంట్ వేస్ట్ టైం తలపేసి ఆఫీసు నేను అలాగే ఇవాడు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు సెలవు పెట్టే దట్స్ ఆల్ కానీ రాత్రంతా నిద్రలేదు చెమట పోసి వెళ్ళంతా చీదరగా ఉంది ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను తప్పదా ప్లీజ్ సార్ ఆఫీస్కి వెళ్ళారమ్మా అన్నయ్య ఉన్నాడా లేడు అసలు పొద్దు నుంచి ఆఫీస్కి రాలేదు సార్ ఇంటికి రాక ఆఫీస్కి వెళ్ళక ఏమయ్యాడు అతగాడు ఒకడేనా లేదా లేక ఆఫీసులో మరి ఎవరైనా ఆడపిల్ల కూడా లేదా కనుకుంటేరా ఊరుకోండి బాబుగారు కిరణ్ కి మీలాంటి బుద్ధులే లేవు మనంతా ఓ రకం బ్యాచ్ మరే ఆ మాట మీరే చెప్పాలి అట్నించటు మూడు మార్కెట్కి వెళ్ళాను అక్కడ కొట్లో తగిలించున్నాయి ఆ కొట్టు వాడు అడి తిరిగి రోడ్డు మీద పోయి కాలేజీ ఆడపిల్లలు చూస్తున్నాడు ఆ కొట్టు ఎప్పటిదో అంత దూరం మీరు ఎడలేదు ఊరుకోండి మీకు తెలుసా నేను ఓసారి తిరుపతి అనుకుంటాను ఐ థింక్ ఇన్ తిరుపతి పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాడు పేషెంట్ హ్యాడ్ బిన్ టు బాత్రూమ్ ఈలోగా అతని తమ్ముడు వచ్చి ఆ బెడ్ మీద కూర్చుంటే ఆ తమ్ముడిని బలవంతంగా ఈడ్చుకెళ్ళి అపెండిక్స్ వేసి ఆపరేట్ చేసి పడేశారు దే హ్యాడ్ ఆపరేటెడ్ హిమ్ నిజండి ఫ్యాక్ట్ ఓ పిల్లకి ఓ కన్నుకు బదులు ఇంకో కన్ను
వన ఐ ఇన్స్టెడ్ ఆఫ్ ది అదర్ ఆపరేట్ చేసేయడం మనకి తెలుసు. పోయినా ఆహాహా ఠీకండి. సరే కడుపులో కత్తిర సిజర్స్ పెట్టుకుంటేయడం చాలా మామూలే, ఇట్స్ న్యాచురల్. ఓ సార్ నేను చేశాను అనుకోండి. ఇంకోసారి ఏం జరిగిందంటే, ఇంకో పేషెంట్ ఎప్పుడు వస్తాడు డాక్టర్? ఏ బై కాదు, నాకు కాస్త రెస్ట్ ఉంటుందని కాసేపట్లో వస్తాడు. మై కమింగ్ నో టైం. ఒక్క భాష చాలు డాక్టర్, రెండెందుకు ఎలా పడా? అది నా అలవాటు, దట్ ఈస్ మై హ్యాబిట్. కావచ్చు, కానీ పేషెంట్స్ ఓపిక లేకపోవచ్చు. పేషెంట్స్ మై నాట్ హ్యావ్ పేషెన్స్. పొరపాటుని హాస్పిటల్లో చేరు. ఆ డాక్టర్ తిరిగి పోయి నన్ను తినడం మొదలెట్టాడు అమ్మా. కమాన్ తప్పేసి. సారీ అమ్మా, ఓ ఇంజెక్షన్ చేయాలి. తర్వాత చేయకూడదు సిస్టర్? లేదండి, ఈ టైంకి చేసి తీరాలి, లేకపోతే డాక్టర్ గారు వస్తారు. అమ్మ వద్దు, చేసేయండి, ఆ వాటి కంటే ఇదే సుఖం. అవునమ్మా, మత్ ఇంజక్షన్ ఇచ్చాను, రేపు పొద్దున దాకా లేవరు. సువర్ణ, వస్తున్నాను. మీ అన్నయ్య వస్తున్నాడు, తల కట్టుండేమ్మా. కట్టా? నెమ్మది నెమ్మది, జాగ్రత్త. అన్నయ్య ఏమిటన్నయ్య? ఏలేదమ్మా, తెలిసిన డాక్టర్ దగ్గరికి కొత్త బట్టలు ఏమైనా కుట్టుకున్నాను, చూడాలి వెళ్ళాను. అక్కడ రా అన్నయ్య. హలో కిరణ్ హియర్. అవునయ్యా, పడ్డాను, దెబ్బ తగిలింది, గడ్డాని కాదు, మళ్ళీ పడి కాళ్ళు చేతులు కూడా ఇచ్చుకుంటా. నీకే ఎవరు మీరు? పిఎమ్మా అంటే బ్రాంచ్ మేనేజరా? బ్లాక్ మెయిల్ రా. ఎవరు? ఇంతకు నీకేం కావాలి? ఎంత డబ్బు కావాలి నీకు? డబ్బు ఎలా తగిలింది సార్? దగ్గరికి చెప్తాను సార్. ఇప్పుడు నా ముందు మ్యాగజైన్ ఉంది, అందులో క్యారియన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఉంటే అటువంటిది ఒకటి మనం సంపాదిస్తే మన ట్రబుల్ తీరిపోతుంది. ఫంటాస్టిక్. మా జీతు గారి దగ్గర ఫోక్సో ఎన్ఆర్ ఉంది, అందులో బెడ్ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. రాత్రికి మనం దాంట్లో ఊరు చివరికి చేరుకుంటున్నాం. వ్యాన్ చాలా బాగుంది సార్. ఇంపోర్టెడ్, 100 రూపాయలు పెట్టుకున్నాడు. 1 మినిట్ ఒకసారి. బ్యూటిఫుల్. డ్రైవర్ ఎందుకు తెచ్చారు సార్? నేను వద్దన్నాను, మా వాడి సేఫ్టీ తీసుకెళ్ళని బలవంతం చేశాడు. ఈ అద్దాలకి కర్టన్స్ ఉంటే బాగుందా సార్? తొందరపడదు, కాస్త ముందుకెళ్ళి ఊరు దాటాక ఏ తోపులో ఆపిద్దాం. ఈ వాళ్ళకి మీ పెళ్ళి సరిగ్గా 15 రోజులైంది సార్. లెక్క పెడుతూనే ఉన్నాం అనమాట. నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళైంది? 7 ఏళ్ళు కావస్తుంది, కానీ ఆయనతో కలిసినది 4 రోజులే. ఏ, నువ్వంటే ఆయనకి ఇష్టం లేదా? చాలా ప్రేమగా ఉండేవారు సార్. నీకు ఆయనంటే? ప్రాణం సార్. అచ్చు రాకెట్ సన్లా ఉండేవారు, నేను రాక్ అని పిలిచేదాన్ని. పేరేమిటి? విన్సెంట్, ఫ్రాంక్ విన్సెంట్. ఎలా విడిపోయారు మీరు? ఇట్స్ మై బ్యాడ్ లక్ సార్. ఆయనకి డబ్బు ఉంటే మహాపిచ్చి. ఒక మందుల కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఒక మెడికల్ షాప్ తెరిచి ఆయన తమ్ముడు ఉంచారు. అతను లాస్ చూపించాడు. ఈ లోపెవరో జపాన్లో అక్కడేదో పెద్ద మందుల కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానన్నారు. నేను వద్దన్నాను, 3 నెలల్లో తిరిగి వచ్చి తీసుకువెళ్తానని వెళ్ళారు. ఒక 4 రోజులు ఉత్తరాలు వచ్చాయి, ఆ తర్వాత అవి లేవు. ఇండియన్ ఎంబసీకి రాసావా? రాశాను సార్. ఆ పేరు గల వాళ్ళు ఎవరు అక్కడ లేరని జవాబు వచ్చింది. నా ఉద్దేశం పేరు మార్చుకుని ఏ స్మగ్లింగ్గా చేస్తున్నారేమోనని. డబ్బు అంటే విన్సెంట్కి మహా ఇష్టం సార్. సో 10 నెలలుగా నీకు అతని గురించి ఏం తెలియదు అనమాట? లేదు సార్, అసలు మనిషి ఉన్నారు. ఊరుకో మ్యాగీ,
I'm sorry. Nenu baad pettanu. I wish you should come back to you from Japan. ఇదిగో బాబు రోడ్డు కట్టడం స్టేజ్ కట్టడం ఏమిటి? డ్రామా ఉందండి ఇక్కడ. డ్రామానా? ఏ డ్రామా? మంజులా ఆర్ట్స్ అకాడమీ కాకినాడ వారి మ్యూజియం బయోస్కోప్ అస్తవ్యస్తంగా తయారవుతున్న నేటి తెలుగు సినిమా తీరుతెన్నులపై ఒక చిన్న విసురులాటి సెటైర్ ఈ మైం. వెర్రిపాడు నుంచి వెంగళప్ప గారు అనే ఒక ఆయన సినిమా తీసి బోర్డు గడిద్దామన్న ఆశతో పెట్టెడు డబ్బులొచ్చుకుని చిన్నపట్నం వచ్చి చేరాడు. సెంట్రల్ స్టేషన్ లో కొత్త నిర్మాత కాలు పెడితేనే చాలు, ఆ వాసన్ని ఇట్టే బసిగట్టే దర్శక సింహం తక్కువ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. వెనక్కడిపోదాం పదండి. వెనక్క ఒకసారి చూడు. కొంచెం వెహికల్ చేస్తే మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. మేము వెనక్కి వెళ్ళి వచ్చాం. అక్కడ రైల్వే గేట్ మూసారు సార్. అక్కడ రైల్వే గేట్ మూసారట. ముందు పోయి వెనక నొయ్యి. అందరూ వెనకేసి చూస్తున్నారు. తెల్లారిపోతుంది సార్. మనకు మోక్షం లేదు. కాసేపు నువ్వు వెనపడుకో. ప్లీజ్ పడుకో. తర్వాతి అంశం బేబీ కవిత నృత్య ప్రదర్శన ఇంకొద్ది క్షణాలలో ప్రారంభించబడుతుంది. Kiran here. Me, I'm here. Chup, you can't come here. Sorry, Rathri Andhra Association will not put her here. Even in Nikara also? Naam Pariyadi, Mr. Abubal Raharu, Ni Bhari Lakshikula, sir. Vahalu kuda nik tilsa? Manushilo tilsu, Vahal address tilsu. Me aast chuste jales tundi. Me kosam hotel kostan. Thank you. రౌడీ, నా ముందు ఇలా రౌడీ మీద అలా కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాలు లోపల పెట్టుకుని మట్టం వేసి కూర్చో. ఎవరిది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు? ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు. కింద సార్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికి వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవ్ అయ్యి, మీరు జాన్ ఉస్తా దోహేశ్వరరావు రౌడీ. వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో, మీరేనా? మీ మొహాన ముద్దులెట్ట? మీ బతుకులు చెడా, సిగ్గులెదటయా మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కడ మక్కలు ఎరగదీసి ఉస్కో అన్న డిస్కో అన్న ఏమీ లాభం లేదండి అయ్యా. క్షమించాలి, ఆడోళ్ళ మీద చేయి చేసుకునని మా గురు మీద ప్రమాణం చేసిన. కావాలంటే మీరే. రే పాపారావు, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితున్నమ్మా. రైలు టికెట్ కొనమని డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదే సత్యం. మరి అండర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది. అందులకే 20 ఏళ్ల బాలుడి వల్ల ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటేవి. గనుకనే అడుగుతుంటేనే ఆ పిల్ల ఎవరో అయి విలాసమేమి
వయస్సు ఎంత? అదో పిల్ల నాన్న ఆయన అడగండి చెబుతాడు వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు ఆ పిండాకుడు. ఇంతకీ అల్లుడు గారు మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు తీసుకున్నారు? ఆ డబ్బు నేను తీసుకున్నాను. అమ్మా బేబీ ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్న నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా నాకంతా అయోమయం గాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు మా బేబీ రేషన్ ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిణీ మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. మా ఇద్దరి పేర్లు ఒకటై ఇన్ని దెబ్బలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల రూపురేఖలు కూడా ఒకలాగానే చచ్చినాయి. రేపటి నుంచి ఎన్ని తిప్పలు ఎన్ని కష్టాలు. ఇదే మన సామ్రాజ్యం మాకి. ఇవాళ ఆ బ్రహ్మదేవుడైనా అడ్డుపడలేడు. ఈ రూమ్ రెంట్ ఎంత సార్? 800. ఓ గాడ్, ఒక నైట్కి 800 ఖర్చు చేస్తున్నారా? వేస్ట్ సార్. ఇట్స్ ఆల్ రైట్, డబ్బు కాదు నాకు ముఖ్యం. ఏదో పట్టుదల పెరిగిందంతే, దట్స్ ఇట్. కమాన్ కూర్చో, ఇలా డిస్కరేజ్ చేసిన మూడ్ పాడు చేయకు. కమాన్ ఇంకొక క్షణం కూడా మనం వృధా చేయకూడదు. తొమ్మిది 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 తొందర పడుకు నెమ్మది 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 నెమ్మది. Yes. Okay. No. I'll come down and sign. Welcome, sir. ఏం లేదు, కింద ఇంకో సంతకం చేయాలట. మనిషిని పంపిస్తా అన్నారు, అతను ఎప్పటికి వస్తాడు? స్టార్ హోటల్స్ లో మందుకు పంపిస్తే మాసికాన్ని తిరిగి వస్తారు కదా. నేనే వెళ్ళి సంతకం చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి సార్. ఓకే. నేను 101 నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ కిరణ్ గారు వచ్చారా? థ్యాంక్ యూ. మూడైపోయింది. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, నిద్రలో ఎప్పుడైనా మనసు ఒప్పలేదు. లిఫ్ట్ లో చిక్కు పడిపోయారా? ఆ సెక్షన్ ఫ్యూజ్ పోయింది. ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ వేశాక లిఫ్ట్ డోర్ స్టక్ అప్ అయిపోయింది. అంతవరకు ఏం చేశారు? అరి చేర్చి గొంతులు పెట్టి లిఫ్ట్ లోనే నిద్రపోయాను. ఐమ్ సారీ మ్యాగీ, లిఫ్ట్ లో కాకుండా మెట్లు ఎక్కొచ్చి ఉండాల్సింది. లిఫ్ట్ ఆగిపోతుందని మీరు మాత్రం కలగన్నారా? ఓ పని చేద్దాం మ్యాగీ. చెప్పండి సార్. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్, నేను ఎలాగో 4 రోజులు సెలవు పెడతాను. నువ్వు కూడా లీవ్ పెడితే మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్. జాలి పడొద్దు మ్యాగి, ఇష్టపడితేనే సెలవు పెట్టు. విత్ ప్లెజర్ సార్. మిస్టర్ కిరణ్, మార్గరెట్ రిజైన్ చేసింది తెలుసా? రిజైన్ చేసిందా? ఎందుకు సార్? బాంబే వెళ్ళిపోతానని రాసింది. వెరీ సిన్సియర్ ఎంప్లాయీ, ఎందుకు మానేసిందో మరి. ఎస్ హోటల్ తాలూకు ఫోటోలు కూడా ఉన్నాయా? ఇప్పటికైనా నీకు ఎంత కావాలో చెప్పు.
నేను అల్ప సంతోషం కనుక అడుగుతున్నాను. ఆ డబ్బు తీసుకుని నాలుగింటిలో పోరూరులో ఉన్న పాడుబడ్డ మసీద్ దగ్గరికి రా. నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. పోలీసులతో చెప్పడాలు అవి చేయకు. ఫుట్బాల్ మీ ఆవిడ కందుతాయి. హలో హలో డబ్బు తమ్మని ఫోన్ చేసిన బ్లాక్ మెయిల్ రీతనేనండి. బ్లాక్ మెయిల్ రా బాంబే మెయిల్ రా అంత గొప్ప ఎందుకు? మామూలుగా పాపారాన్ని పరిచయం చేయండి సారు. నేను పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి నా గదిలో నుంచి నా గొంతే వినిపించి కంగారు పడ్డాను. తీరా లోపలికి వెళ్ళి చూస్తే వీడు నా గొంతే చూసి ఫోన్ లో మీతో డబ్బు విషయం మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు అందరు గుడ్డలు వేసుకుని తిరుగుతున్నాడు అనుకున్నాను, కానీ గొంతులు కూడా వేసుకుని మాట్లాడతాడు అనుకోలేదు. ఏదో డబ్బు వస్తుంది కదా నాశపడ్డాను, కుదరంటారా? ఓకే, దానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు? ఎడ్జస్ట్ చేయబోదాం. ఏమంటారు? మా ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర. ఇదో సినిమాలో అంటారు కదా, అనకపోతే బాగుండదు అన్నాను. అయినా నా దగ్గర కెమెరాలు ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు? భలే వారే మీరు. ఆ గొంతు వేసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? మెసారు కొంచెం వదలండి, లేవు చిరుగుతుంది. చిరి తెచ్చలేని నాకే? ఏం లేదు, ఈ రాజ్యం కూడా మీదే, మీ పెళ్లి నాటిది. అయినా సరే ఇటు ఇటు కూడా. వెళ్ళిపోయేలోపు మిమ్మల్ని ఇక చూడడానేమో నేను భయపడ్డాను. ఐమ్ సారీ మార్గరెట్. బట్ ఐ షుడ్ థ్యాంక్ యూ సార్. దేనికి? రాత్రి ఆయన వచ్చారు. ఎవరు? ఇన్సెంట్. జరిగిన దానికి చాలా బాధపడ్డారు. అన్నీ మర్చిపోమని, తనతో బాగుంది వచ్చామని ప్రాధాయపడ్డారు. కంగ్రాట్స్ మీకి. థ్యాంక్ యూ సార్. ఆవేశంలో నిన్న మనం ఒక్కసారి తప్పు చేస్తుంటే నేను జీవితం అంతా బాధపడవలసి వచ్చేది సార్. ఆయన దగ్గరికి ధైర్యంగా మనశ్శాంతితో చేరగలిగేదాన్ని కాదు. ప్రభు నన్ను క్షమించేవాడు కాదు. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం వల్ల మీ భార్యకి మీరు, నా భర్తకి నేను అన్యాయం చేసే దారుణమైన పరిస్థితి తప్పింది సార్. థ్యాంక్స్ అలాట్. నువ్వు రిజైన్ చేసావు నేను. నా మీద కోపంతో అలా బిహేవ్ చేసావు అనుకున్నాను నాకి. ఎవరు సార్, మీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు. నా కాపురం నిలబెట్టిన గొప్ప మనిషిగా మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోలేను సార్. వస్తాను మ్యాకి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇక కనిపించరని అనుకుంటేనే మై లార్డ్ బ్లెస్ యూ సార్. యాభై పోయేవరా? అక్కడ వియాల వారి కార్యాలు తిరుగుతున్నారు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. సర్లే పదపరా. ఎక్కడికి? అదేమిటిరా, శుభకార్యం సవేరా హోటల్లో ఏర్పాటు చేశారు. గారు ఇలాంటి ఒక హోటల్ ఎందుకండి? మరేం లేదు, మా ఊరు అచ్చరాలేదని ఈ ఊళ్ళో ఏర్పాటు చేశాం. మీ ఇంట్లో అయితే మీకు ఇబ్బందిగా ఉంటుందని రండి. పోనీ, ఇంకో హోటల్కి ఎక్కడికైనా పెడతాం. ఇంకో చోటు ఎందుకండి, ఇది మన తెలుగు వాళ్ళ హోటల్. రండి పదరా. రండి బాబు, రండి లిఫ్ట్లో వెళ్దాం. కూర్చోండి. మెట్ల మీద నుంచి పెడదాం. ఈ రూమ్ 101. 101? గుడ్ ఈవినింగ్ సార్. వెర్ ఇస్ యువర్ ఫ్రెండ్ సార్? ఫ్రెండ్ అంటాడు ఏంటి? అదే, నేను మా ఫ్రెండ్ పోయినవాడు ఇక్కడికి వచ్చామన్నమాట. అది ఇంకా గుర్తుంది వాడికి. వెళ్ళబా, వెళ్ళి పని చూసుకోబా. రండి. ఏర్పాటు దూరం అంటే మీరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటి? చదివేస్తుంది బాబు. వేస్తుంది మరి, ఎయిర్ కండిషన్ లేదు కదా. లేవండి లేవండి. ఈ హోమాలు ఇక్కడ చేస్తే బాగుండదు, హోటల్ మేనేజ్మెంట్ ఊరుకోదు. వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడానండి, అన్ని శాస్త్రోక్తంగా జరిగి తీరాల్సిందే. ఏమంటారు బాబు గారు? రావాలంటూ అంటే మాట్లాడారు. ఆలస్యం జరిగి కానివ్వండి బాబు. స్నానం చేస్తున్నారా? నీవే తీసుకోండి దానికే. పదండి, ఆ దుష్టవంతులు మీరు ఇక్కడే దొరికాను. వెళ్ళుడు వెళ్ళుడు, పోండి పోండి, గో గో. ఏమైనా పిల్ల
బాబు ఈ చెట్టు పారిజాతం సరే నన్న అడిగారు నాకు సరిగ్గా కనపచావడమ్మా ఓ బాబు దారి టు థాంక్స్ అమ్మా ఆ ఇక్కడ ప్రత్యక్ష అయ్యాయినైనా తీసుకొచ్చాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాటిలో నన్ను బిల్లు కట్టమన్నారు ఇప్పుడు నేను ఎవరిని వేయాలి నన్ను మాత్రం కాదు నాయన వేసింది చాలు నీకు చేతులు దొరకబడతాయి అది సహజం ఓపిక ఉంటే హోటల్ వాళ్ళని వేయి మరి ఉసుకొల్పండి ఉసుకో ఉసుకో భోజనం